అమెరికాలోని సిఆర్టెల్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్న ఉదంతంపై బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా స్పందించారు అంటే జీవితమే ఒకరి జీవితాన్ని మరొకరు వెలకట్టలేరు అని పేర్కొన్నారు అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నివాసముంటున్న ప్రియాంక చోప్రా తన ఇన్స్టాగ్రామ్ లో జాహ్నవీ ఉదంతంపై స్టోరీలో రాసుకొచ్చారు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతికి పెద్దగా ప్రాధాన్యం లేదన్నట్టుగా అమెరికన్ పోలీసు విభాగ విచారణ అధికారి అవహేళనగా మాట్లాడారంటూ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే సుమారు తొమ్మిది నెలల క్రితం జరిగిన ఇంతటి విషాద ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడం చాలా దారుణమని ప్రియాంక చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై ప్రముఖ గాయకుడు సిద్దు శ్రీరామ్ సైతం స్పందించారు అమెరికన్ల దృష్టిలో దక్షిణాసియా ప్రజల స్థానం ఎలా ఉంటుందనేది ఈ ఘటనతో మరోసారి వెల్లడైందన్నారు దారుణమైన ఈ ఘటన అన్యాయంపై అక్కడున్న మన భారతీయులంతా గలమెత్తి పోరాడాలి అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు భారతీయులు ఎన్ఆర్ఐలతో పాటు అమెరికన్ చట్ట సభ్యులు పలువురు ఇండో అమెరికన్లు సైతం జాహ్నై ఉదంతంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామంటూ భారత ప్రభుత్వానికి బైడెన్ సర్కారు భరోసా ఇచ్చింది క్షమాపణ చెప్పిన సియోటల్ మేయర్ జాహ్నవి మృతిపై అమెరికన్ పోలీస్ అధికారి అవహేళనగా చులకనగా మాట్లాడినందుకు సియోటల్ నగర మేయర్ బ్రూస్ హారెల్ భారత సమాజానికి క్షమాపణలు చెప్పారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు జాహ్నవి మృతి ఘటన నిరసిస్తూ అమెరికాలోని దక్షిణాసియా సమాజానికి చెందిన పలువురు ప్రతినిధులు శనివారం ర్యాలీ నిర్వహించారు ఉత్సవ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో జాహ్నవీ జీవితం సియోటల్ పోలీసు విభాగం కంటే విలువైనది వంటి ప్లకార్డులు ప్రదర్శించారు ప్రదర్శన అనంతరం సియోటెల్ మేయర్ పోలీస్ ఉన్నతాధికారిని కలిసి తమ నిరసన తెలిపారు